హాయ్ హలో వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ జోజుబాబుని. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే ట్రాన్సిట్ పర్మిట్స్, అంటే రవాణాలో ఉన్నటువంటి అటవీ సంపదకి ఇచ్చేటటువంటి ప్రభుత్వ పర్మిట్లు. అంటే ట్రాన్సిట్ అంటే రవాణా చేయటం కొరకు ఒక పర్మిట్ అవసరం అవుతుంది. ఎటువంటి వాటికి అంటే ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ కాకుండా నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2లో, ఆ నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీసీస్కి ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కావాలి. అది డిఎఫ్ఓ గారు ఆ పర్మిట్ని ఇస్తారు. ఈ పర్మిట్ని ఆధారంగా ఆ సరుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మన సబ్జెక్టు పట్టా ల్యాండ్స్లో, పట్టా భూముల్లో పెంచుకున్నటువంటి చెట్లకి, నాన్ ఎగ్జెంప్టెడ్ ట్రీస్కి, అంటే ఆ చెట్లకి నరకడానికి కానీ లేదా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ పర్మిట్ అవసరమైనటువంటి పట్టా భూముల్లో పెంచుకున్నటువంటి చెట్లకి, అలాగే అడవిలో ఉన్నటువంటి చెట్లను ప్రభుత్వం ఒక పథకం ప్రకారం, ఒక ఫెల్లింగ్ సైకిల్ ప్రకారం దాన్ని నరికి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ టింబర్ డిపోకి తరలించి ఫారం 1 ద్వారా, అలాగే ఫారం 2 ద్వారా దాన్ని కొనుక్కున్న వ్యక్తికి డిపో నుంచి తన డెస్టినేషన్కి వెళ్ళడానికి ఫారం 2 ద్వారా పర్మిట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అది డిపార్ట్మెంటల్ టింబర్కి. అదే పట్టా ల్యాండ్లో రైతు పెంచుకున్నటువంటి చెట్లకి, నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీసీస్కి పర్మిట్ కావాలన్నప్పుడు డిఎఫ్ఓ గారికి అప్లై చేయాలి. అది ఎలా ఉందో చూద్దాం. పట్టా భూముల్లో చెట్లను నరకాలనుకున్న వ్యక్తి సంబంధిత డిఎఫ్ఓ గారికి ఎనెక్సర్ వన్లో సంబంధిత సమాచారంతో సహా అప్లై చేసుకోవాలి. ఎనెక్సర్ వన్లో డిఎఫ్ఓ గారికి నా భూమిలో ఈ చెట్లు ఉన్నాయి, పట్టా భూమిలో వాటిని నరికి తరలించడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఎనెక్సర్ 1 ద్వారా అప్లై చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సంబంధిత డిఎఫ్ఓ గారు తప్పనిసరిగా ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి పట్టా భూముల్లో గల చెట్ల యొక్క టైటిల్ డీడ్ను పరిశీలించాలి. అంటే ఈ ఎంఆర్ఓ గారికి ఎప్పుడైతే ఎనెక్సర్ 1లో పట్టాదారు అప్లై చేసుకుంటాడో చెట్లని నరికి తరలించడానికి పర్మిషన్ ఇమ్మని డిఎఫ్ఓ గారికి, డిఎఫ్ఓ గారు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారికి లెటర్ పెడతారు, ఫైల్ పంపిస్తారు. ఏమని, అయ్యా దీని యొక్క ఈ పట్టా భూమి తనదేనా, ఆ వ్యక్తిదేనా, ఆ వ్యక్తికి ఎన్ని చెట్లు ఉన్నాయి, వాటి టైటిల్ డీడ్ ఏంటి, హక్కుదారు తనేనా, తెలపవలసిందిగా ఎంఆర్ఓ గారిని డిఎఫ్ఓ గారు కోరుతారు. ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేటు, ఒక సర్టిఫికేట్ ద్వారా ఎంఆర్ఓ గారు దాని యొక్క టైటిల్ డీడ్ని తనిఖీ చేసి తన సిబ్బంది ద్వారా, ఆర్ఐ గారి ద్వారా లేదా జాయింట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆర్ఐ అండ్ ది రేంజ్ ఆఫీసర్ గారి ద్వారా ఆ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఒక సర్టిఫికేటు ఎంఆర్ఓ గారు తయారు చేసి ఇస్తారు. ఈ సర్టిఫికేటు యొక్క నమూనా
సంబంధిత కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఆ ఏరియాకి సంబంధించిన కన్జర్వేటర్ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఏదైతే సర్టిఫికేట్ నమూనా ఉందో ఆ నమూనాలోనే అమ్మారావు గారు సర్టిఫై చేసి డిఎఫ్ఓ గారికి పంపిస్తారు. ఎలాంటి తప్పుడు పర్మిట్ ఎంఆర్ఓ గారు ఏదో ఒక లెటర్ ద్వారానో ఏదో ఇచ్చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తే దాని ఆధారంగా ఒక తప్పుడు పర్మిట్ డిఎఫ్ఓ గారు ఇస్తే ఆ సంబంధిత డిఎఫ్ఓ గారే బాధ్యులు అవుతారు. ఏది అలాంటి తప్పుడు పర్మిట్లు జారీ చేసినందుకు పట్టుబడినప్పుడు డిఎఫ్ఓ గారినే నిలదీస్తారు. ఎందుకు అలాంటివి ఇవ్వకూడదు, ఈ ప్రొసీజర్ ఉంది కాబట్టి పర్మిట్స్ ఇచ్చే ప్రొసీజర్ని ఫాలో కావాల్సిందిగా డిఎఫ్ఓ గారు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అయితే తప్పుడు పర్మిట్లకి డిఎఫ్ఓ గారిదే బాధ్యత. సో ఇష్యూ ఆఫ్ ట్రాన్సిట్ పర్మిట్స్, ఈ పర్మిట్లు ఇచ్చే ప్రొసీజర్ ఏంటంటే ఎఫ్ఆర్ఓ గారి కింద ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ గారు ఇచ్చిన సూచనల మేరకు డిఎఫ్ఓ గారు మెటీరియల్ను మరియు సంబంధిత పత్రాలను స్వయంగా తనిఖీ చేసి ఆ తర్వాత రవాణా పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో పట్టభూమిలో ఉన్నటువంటి సరుకుకు సంబంధించి రవాణా పర్మిట్ ఇచ్చేటప్పుడు డిఎఫ్ఓ గారు స్వయంగా తనిఖీ చేయాలి, ఏది ఫీల్డ్లో ఉన్నటువంటి మెటీరియల్లు, అలాగే ఎఫ్ఆర్ఓ గారు రికమెండేషన్ సూచనల మేరకు ఏదైతే రికమెండ్ చేస్తున్నారో అది అన్నీ ట్యాలీ అవుతున్నా లేదో స్వయంగా డిఎఫ్ఓ గారు తనిఖీ చేసుకోవాలి. తర్వాత ఇచ్చిన రవాణా పర్మిట్ మరియు రవాణా అయిన సరుకు వాచ్ రిజిస్టర్లో నమోదు చేయాలి. రవాణా అయిన సరుకుని వాచ్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఎవరు చేయాలి? ఎఫ్ఆర్ఓ గారు వాచ్ రిజిస్టర్లో నమోదు చేయాలి. మరియు పట్టభూములకు ఇచ్చే రవాణా పర్మిట్లు యొక్క వివరాలని ఒక ప్రొఫార్మాలో నమోదు చేయాలి. దానికంటూ ఒక రిజిస్టర్ ఉంటుంది, ప్రొఫార్మా రిజిస్టర్, దానిలో నమోదు చేయాలి. ఏంటి పట్టభూములు ఇచ్చే పర్మిట్ల యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ప్రొఫార్మాలో నమోదు చేయాలి. ఇకపోతే ఈ టైం ఫ్రేమ్, ఒక రైతు, ఒక పట్టాదారు తనకి కావాల్సిన తాను అప్లై చేసిన రోజు నుంచి పర్మిట్ పొందే టైం ఫ్రేమ్ ఎలా ఉందంటే ఎఫ్ఆర్ఓ గారి కింద ఉన్నటువంటి స్టాఫ్ జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా విత్ ఆర్ఐ గారు లేదా రెవెన్యూ సిబ్బందితో జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా ఎన్యూమరేషన్ చేసి లిస్టుని ఎఫ్ఆర్ఓ గారికి 15 రోజుల్లో పంపిస్తారు. ఆ తర్వాత ఒక 15 రోజుల టైంలో ఎఫ్ఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి, అంటే జాయింట్ ఇన్స్పెక్షన్ విత్ ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసి డిఎఫ్ఓ గారికి తన యొక్క ఎన్యూమరేషన్ లిస్ట్ని విత్ క్యూబిక్ కంటెంట్తో సహా పంపిస్తారు. ఎంత క్యూబిక్ కంటెంట్ ఆఫ్ టింబర్, స్టాండింగ్ ట్రీస్ ఉన్నాయి అనే నివేదికను పంపిస్తారు. డిఎఫ్ఓ గారు వాటిని టెస్ట్ చెక్ చేసి సబ్ డిఎఫ్ఓ గారు ఏం చేస్తారంటే ఈ ఎఫ్ఆర్ఓ గారు పంపించినటువంటి నివేదికను టెస్ట్ చెక్ చేస్తారు. టెస్ట్ చెక్ చేసి వాటిని మళ్ళీ ఒక 15 రోజుల్లో డిఎఫ్ఓ గారికి సమర్పించేస్తారు. అట్లా సమర్పించిన తర్వాత
ట్రీ ఫెల్లింగ్ కి డిఎఫ్ఓ గారు పర్మిషన్ ఇస్తారు ట్రీ ఫెల్లింగ్ అయిన తర్వాత ఎఫ్ఆర్ఓ గారు సబ్ డిఎఫ్ఓ గారు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఫైనల్ గా రికమెండేషన్స్ ని డిఎఫ్ఓ గారికి పంపిస్తారు ఈ రికమెండేషన్స్ ఏంటంటే నరికి ఫెల్లింగ్ అయినటువంటి చెట్ల యొక్క వాల్యూమ్ ఎన్ని పర్మిట్లు వరకు ఇవ్వవచ్చు అంటే ఎన్ని లారీల సరుకు అవుతుంది అంటే ఒక లారీకి 9 సిఎంటి చొప్పున ఎంత సిఎంటి ఆఫ్ టింబర్ అక్కడ ఫెల్లింగ్ అయ్యి స్టాక్ చేయబడి రవాణాకి సిద్ధంగా ఉంది అనేది ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా ఎఫ్ఆర్ఓ గారు అండ్ సబ్ డిఎఫ్ఓ గారు తనిఖీ చేసి వాళ్ళ యొక్క నివేదికని 15 రోజుల్లో డిఎఫ్ఓ గారికి పంపిస్తే ఆయన కూడా స్వయంగా తనిఖీ చేసి సో ఈ తనిఖీలో సబ్ డిఎఫ్ఓ గారు 10% అయితే డిఎఫ్ఓ గారు 2% to 5% తనిఖీ చేయాల్సి ఉంటుంది తనిఖీ చేసి అప్పుడు మాత్రమే రవాణా పర్మిట్లకి ఆమోద ముద్ర వేయవచ్చును సో ఫ్రెండ్స్ చూశారు కదా డిఎఫ్ఓ గారు అండ్ ఆయన కింద ఉన్నటువంటి స్టాఫ్ ఏ విధంగా పట్టాభూముల్లో ఉన్నటువంటి టింబర్కి పర్మిట్స్ ఇచ్చే ప్రొసీజర్ ఎలా ఉందో తెలుసుకున్నారు కదా అంటే ఇది చాలామందికి తెలియదు పట్టాభూముల్లో ఉన్నటువంటి సరుకుని రవాణా చేయడానికి పర్మిట్ అవసరము దానికి ఈ ప్రొసీజర్ ఉంది అనేది చాలామందికి తెలియదు కొంతమంది మాత్రమే కొన్ని ఏరియాల్లో బ్రోకర్స్ని ద్వారా పనులు చేయించుకుంటారు అలా చేయించుకోకండి మీరు స్వయంగా డిఎఫ్ఓ గారిని కలిసి Annex 1 మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి దాన్ని ఫాలోఅప్ చేయండి చేస్తే మీకు ఈ ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో టైం ఫ్రేమ్ ప్రకారం మీకు పర్మిట్ వచ్చే అవకాశం ఉంటుంది జెన్యున్గా వర్క్ చేస్తే జెన్యున్గా పర్మిట్స్ వస్తాయి లేదా బ్రోకర్ ద్వారా ఇల్లీగల్గా ఏదన్నా చేద్దామని చూస్తే మీకు పర్మిట్ రావడం కాదు కదా మీరు మళ్ళీ కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక టాపిక్లో ఏంటంటే ఈ ట్రాన్సిట్ పర్మిట్స్ మనం శాండల్వుడ్ రెడ్ శాండర్స్ కాకుండా మిగతా వాటికి విషయంలో తెలుసుకున్నాం అదే శాండల్వుడ్ రెడ్ శాండర్స్ విషయంలో ఎలాంటి ప్రొసీజర్ ఉందనేది ఇంకొక క్లాస్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ థ్యాంక్ యూ వెరీ మచ్